లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కవిత తండ్రి కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలేదు. ఇప్పుడు తొలిసారి నోరు మెదిపారు. ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నించిన బిఎల్ సంతోష్ని మనం అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో మోడీ మన మీద కక్షగట్టాడు. అందుకే కవితని అరెస్ట్ చేయించాడు. మోడీ దుర్మార్గుడు. మనకి 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే కూల్చడానికి ప్రయత్నించిన మోడీ ఇప్పుడు కాంగ్రెస్ను వదిలిపెడతాడా? రేవంత్ బీజేపీలోకి వెళ్ళకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలను చీల్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ రేవంత్ వెళ్ళినా ఎమ్మెల్యేలు సుముఖంగా లేరు. మనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు. వస్తామంటే మనమే వద్దని చెప్పాం. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే చంద్రశేఖరరావు అనడానికి సజీవ సాక్ష్యం ఇది. ఎందుకంటే ఈయన దగ్గరికి ఇవాళ ఎవడు ఉండి వచ్చేది? బుద్ధి బుర్ర అన్న ఎదవ ఎవడన్నా వస్తాడా? ఈయనకున్న ఇప్పుడు 20 మందిని అక్కడి నుంచి దాటుకుని వచ్చినా ఇక్కడ ఈయనకున్న 39 కాబట్టి 59 అవుతుంది. వచ్చి ఈయన పోయి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారు, కేంద్రంలో ఏమైనా ఈయనకి అనుకూలంగా ఉందా? రెండు, బిఎల్ సంతోష్ ఆయన ఇరికిద్దామని చూసింది కేసీఆర్. ఇక్కడ ఎవరూ ఇరికిచ్చకుండానే ఇరుక్కుంది కవిత. ఆవిడ కుంభకోణం చేస్తేనే కదా అరెస్ట్ అయింది. సంతోష్ని ఎందుకు అరెస్ట్ చేయించాలనుకున్నాడు కేసీఆర్? బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, బీజేపీని బ్లాక్మెయిల్ చేయడానికి, నరేంద్ర మోడీని బ్లాక్మెయిల్ చేయడానికి, ఆర్ఎస్ఎస్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఆడిన నాటకం. ఆర్ఎస్ఎస్ నాయకుడు అయిన ఆర్ఎస్ఎస్ తరపున సంఘటనా కార్యదర్శి ఆయన అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి ఆర్ఎస్ఎస్ పరువు తీయడానికి, ఆర్ఎస్ఎస్ని బ్లాక్మెయిల్ చేయించి సంతోష జోలికి రాకుండా చూడమని చెప్పడం కోసం ఆడిన నాటకంలో దిక్కుమాలను 4 పట్టుకొచ్చి వాళ్ళని ఎవడో, అది కూడా ఎలక్షన్ల ముందంట 4 నెలల ముందు రాష్ట్రాన్ని జీలుస్తాడు. ఏ బుద్ధి బుర్రను ఎదవాడని జీలుస్తాడా? ఈ మాట అంటే కొంచెం అసహ్యంగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ ఆయన భాషలో చెప్తున్నా నేను. ఏ ఎదవన్నా 4 నెలల ముందు జీలుస్తాడా? చీల్చి ఎంపిక్కోవాలి అక్కడ. రెండవది, ఇవాళ ఓడిపోయినటువంటి కేసీఆర్, అరెస్ట్ అయినటువంటి కవిత తన బిడ్డ విషయంలో లిక్కర్ అమ్మిందా లేదా, లిక్కర్ వ్యాపారంలో చేరిందా లేదా అయి చెప్పడం మానేసి ఇట్లాంటి పనికి మాలినటువంటి చెప్తున్నారు అని ఆయన భాషలో మనం అనుకోవాలేమో.